ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని స్థానిక కెనకల్ రోడ్లో మహమ్మదీయ అరబిక్ కాలేజ్ వైసీపీ పార్టీ కార్యాలయం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నిరాకరించేవారు కాదని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్, జ్యోతిరావు పూలే మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ పాలన అందిస్తున్నారని కాపు కితాబిచ్చారు. मैं तराना हिंद पेश करने के लिए मोहम्मद जवाद और उनके रुफका को दावत देता हूं, वो आए और तराना हिंद पेश करें. हेलो डॉक्टर अंबेडकर गारी द्वारा నిర్ణయించడం జరిగింది. సోదరులారా, భారత నియమాల్లో ఆర్టికల్ నెంబర్ 25, 26, 27, 28లో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ భారతదేశం ఏ మతానికి సొంతం కాదు. వేడుకలకు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి, సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం మనది. అలాంటి రాజ్యాంగాన్ని పొందుపరిచి మన చట్టాల ప్రకారంగా స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా బ్రిటిష్ చట్టాల ప్రకారంగా మనకు పరిపాలన వద్దు, మన రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన జరగాలి, మన దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అందరు చెప్పినట్టుగా 1949 నవంబర్ 26న దాన్ని సిద్ధం చేసి వాళ్ళకి అందించడం కూడా జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ భారత రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకుంటున్నాము, ఇకపై నుంచి దాన్ని కట్టుబడి ఉంటాము అని చెప్పేసి ఆ రోజు దాన్ని అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరం కూడా ఈ దినాన్ని 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం.